అనంతపురంలో రథం దగ్ధం ఘటనపై సీఎం చంద్రబాబు అత్యవసర విచారణకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఘటనాస్థలికి వెళ్లాలని ఆదేశించారు. ఘటనకు గల కారణాలపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక అనంతపురం రథం దగ్ధం ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ విజయ్ అనంతపురం నుంచి అందిస్తారు. విజయ్ చెప్పండి, ఎస్పీ జిల్లా కలెక్టర్ స్థాయి విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది, సీఎం డీటెయిల్స్ ఇవ్వండి. అనంతపురం జిల్లా కన్నేకల్ మండలం అనగ్రహల్ గ్రామంలో అయితే గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి రామాలయానికి చెందిన రథాన్ని అయితే దగ్ధం చేసిన సంఘటన సంచలనాలను సృష్టించిన జిల్లాలో అయితే వీటిపైన ఉన్నతాధికారులు అయితే స్పందించారు. సీఎం కూడా స్పందించి వెంటనే వీటిపైన విచారణ చేపట్టి నిందితులు ఎవరైనా వెంటనే కస్టడీలోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని అయితే ఆదేశించారు. అయితే రాత్రి 12 గంటల సమయంలో అనకరహల్ గ్రామంలో అయితే రామాలయానికి చెందిన రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కనీసం 4-5 మంది ఒకసారి వచ్చి దానికి పెట్రోల్ పోసి అంటించినట్లయితే గ్రామస్తులు తెలియజేస్తున్నారు. అయితే గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకొని దాన్ని నిప్పుల సమయానికి దాదాపుగా సగం రథం కాలిపోయినట్లయితే తెలుస్తుంది. అయితే వీటి వెంటనే కళ్యాణ్ దుర్గం డీఎస్పీ రవికుమార్ గారు అక్కడ చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ దొరికిన కొన్ని ఆధార సహాయంతో నిందితులను అయితే త్వరలోనే పట్టుకుంటామని ఇప్పటికే 4 బృందాలుగా విడదీసి జిల్లా వ్యాప్తంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లయితే తెలుస్తుంది. అయితే వీటిపైన ఎస్పీ కలెక్టర్తో పాటు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు కూడా వీటిపైన సీరియస్ గా ఉన్నారనేది అయితే తెలుస్తుంది. వెంటనే సీఎం కూడా వీటిపైన విచారణకు ఆదేశించి నిందితులను త్వర ఎంత త్వరగా వీలైతే త్వరగా పట్టుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ.